శ్రీమాత నమ నన్ను చాలామంది అడుగుతున్నారు అర్జునకు తుర్గాస్తోత్రం చేయొచ్చా అండి ఇది చేస్తే ఏమైనా విపరీతమైన ఫలితాలు ఉంటాయా మంచి ఫలితాలు ఉంటే ఆ ఫలితాలు ఏంటి అసలు ఎన్నిసార్లు చేయాలి దీనికి నియమాలు ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇది భీష్మ పర్వంలో మనకి కనిపిస్తుంది అర్జునుడు చేసిన దుర్గాస్తుతి కురుక్షేత్రంలో ఉన్నప్పుడు అర్జునుడు చేశారు అయితే ఈ స్తోత్రాన్ని చేయమని చెప్పి కృష్ణ పరమాత్మే అర్జునుడికి చెప్తారు సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారనమాట నువ్వు పవిత్రుడవై దుర్గాదేవిని స్థుతించు అని చెప్పి చెప్తారనమాట పవిత్రుడవై దుర్గాదేవిని స్థుతించు అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు చెప్పారు అంటే మనం శుచిగా ఉండాలి ఏదైనా శ్లోకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పఠించేటప్పుడు మన మనస్సు శుచిగా ఉండాలి మన శరీరం కూడా శుచిగా ఉండాలి అనమాట అలా చెప్పినప్పుడు అర్జునుడు ఏం చేస్తారు అంటే రథం దిగి అమ్మవారిని స్థుతిస్తాడు అందులో అమ్మవారి నామాలు ఎన్నో వస్తాయి కాలి కపాలి కృష్ణపింగళ శ్రీ హ్రీ సంధ్య ప్రభావతి సావిత్రి మాయా మోహిని జంభిని స్వాహ స్వధ కళ కాష్ట సరస్వతి ఇలా అమ్మవారి నామాలన్నీ అందులో వస్తాయి అన్నమాట అతిశ్రద్ధగా అమ్మవారి కోసం స్తోత్రం చేసిన తర్వాత అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతారనమాట ప్రత్యక్షమై పాండునందన నువ్వు కొన్ని రోజుల్లోనే శత్రువులపై విజయాన్ని పొందుతావు నువ్వు సాక్షాత్తు నరుడివి నీకు నారాయణుడు సహాయకుడిగా ఉన్నాడు నిన్నెవరూ అణచలేరు వజ్రధారి అయిన ఇంద్రుడికే నువ్వు అజేయుడివి ఇంక శత్రువుల మాట చెప్పేదే ఉంది అని చెప్పి అప్పుడు అమ్మవారు అంతఃానం అయిపోతారనమాట ఇక్కడ సంజయుడు ధృత్రాడికి చెప్తున్నారనమాట రాజా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే ద్యుతి కాంతి ఉంటాయి ఎక్కడ లజ్జ ఉంటుందో అక్కడే సంపద సుబుద్ధి ఉంటాయి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడే విజయం కూడా ఉంటుంది అని చెప్పి చెప్తారు అంతకుముందు కూడా సంభాషణ ఉంటుంది అదేంటంటే మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ధర్మాధర్మాలను ధర్మాలను కూడా చూసుకోవాలి చూసుకుని అప్పుడు యుద్ధం చెయ్యాలి ధర్మం ఎక్కడుందో ఆ పక్షమే విజయం పొందుతుంది కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం పొందుతుందనే మాట నారదుల వారు కూడా అంటూ ఉంటారు కదా శ్రీ శ్రీకృష్ణుని గుణాల్లో విజయం ఒకటి విజయం ఎప్పుడు శ్రీకృష్ణుడు వెంటే ఉంటుంది శ్రీకృష్ణుడు ఎవరి ఉన్నారు పాండవుల ఉన్నారు అంటే విజయం వస్తుంది పాండవులకు వస్తుంది మరి విజయం తథ్యము అని చెప్పినప్పుడు విజయం తథ్యము అని అనుకున్నప్పుడు స్వయాన్న భగవంతుడే అర్జునుడికి విజయాన్ని ఇచ్చేసినప్పుడు మళ్ళీ దుర్గాదేవుని ఎందుకు స్థుతించమన్నారు ఎందుకు స్థుతించమన్నారు అంటే మనకి తెలియ చెప్పటం కోసం అనమాట ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పుడే విజయం ఉంటుంది ఆ మాటే మనకి దుర్గాదేవితో కూడా చెప్పించారు నారాయణుడు నీ పక్కనే ఉన్నాడు కదా నీకప్పుడు విజయం సిద్ధిస్తుంది కదా అన్నారు నారాయణుడు అంటే ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే ఎవరు ధర్మం ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారు పాండవులు మరి ధర్మాన్ని పాండవులు పాటిస్తున్నారంటే విజయం ఎవరిది పాండవులది అంటే మనకి అమ్మవారి ద్వారా ద్వారా కృష్ణ పరమాత్మ చెప్పించిన మాట ఇది ధర్మంగా ఉంటే అప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు అనే విషయాన్ని మనకి అమ్మవారి ద్వారా చెప్పించారనమాట శ్రీకృష్ణ పరమాత్మే విజయాన్ని ఇచ్చేయచ్చు కదా అర్జునుడికి కానీ మనందరికీ తెలియచెప్పటం కోసం ధర్మాన్ని పాటించిన వాళ్ళకే విజయం సిద్ధిస్తుంది అనే విషయం చెప్పటం కోసం అక్కడ దుర్గాదేవిని స్థుతించమని చెప్పారనమాట శ్రీకృష్ణ పరమాత్మ అది మనం అర్థం చేసుకోకుండా ఏంటేంటో మాట్లాడేస్తూ ఉంటాం పైగా ఈ స్తోత్రాన్ని రోజుకి నూట సార్లు చదివేస్తున్నారు అందులో ఉన్న పేర్లు ఏంటొక్కసారి చూసారా స్వాహ స్వధ కళ కాష్ట సరస్వతి జంభిని మోహిని మాయా శ్రీ సంధ్య ప్రభావతి కాళీ కపాలి కృష్ణపింగళ మహిషాసురుమార్ ఇలా పేర్లు అన్నీ వస్తున్నాయే రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పని చదివితే ఆ శక్తిని మనం కూడా తట్టుకోవాలి కదా మనస్ఫూర్తిగా ఒక్కసారి చదివితే సరిపోతుంది ఆ ఒక్కసారి అమ్మవారిని స్థుతించేటప్పుడు కూడా మనం ధర్మంగా ఉండి ఇంకొకరికి చెడు చేయకుండా అప్పుడు ఈ స్తోత్రాన్ని చేస్తే ఫలితం లభిస్తుంది ఈ స్తోత్రాన్ని చదివిన వెంటనే రెండు రోజుల తర్వాత మనకి తీసుకెళ్లి పెద్ద కుర్చీ వేసి కూర్చోపెట్టరు ఇక్కడ అర్జునుడికి కూడా అమ్మవారు ఏం చెప్పారు కొద్ది రోజులలోనే విజయం సాధిస్తావు అని చెప్పారు అంతే తప్ప నువ్వు చదివిన రెండు రోజుల్లోనే విజయం సాధిస్తావు అని చెప్పలేదు అది కూడా మనం గ్రహించాల్సిందే అలాగే ఈ స్తోత్రాన్ని ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ సత్యం మాట్లాడుతూ ఈ స్తోత్రాన్ని చేస్తారో ఆ మానవుడికి యక్ష రాక్షస పిశాచాల భయం ఉండదు విషకోరలు ఉండే సర్పాదుల వల్ల భయం ఉండదు శత్రు భయం ఉండదు రాజభయం ఉండదు వివాదాల్లో చిక్కుకుంటే దాని నుంచి బయటపడిపోతారు కష్టాల్లో ఉంటే దాని నుంచి బయటపడిపోతారు దొంగల బెడద నుంచి బయటపడిపోతారు యుద్ధంలో విజయం సాధిస్తారు ఆరోగ్య బలంతో నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తారు అని చెప్తూ అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు మోహం వల్ల కోపం వల్ల దురాత్ములైన నీ కొడుకులు నరనారాయణని తెలుసుకోలేకపోయారు కాలపాసంతో బద్ధుడైన నీ కొడుకును వ్యాసుడు నారదుడు కణ్వుడు పరశురాముడు కూడా వారించారు నీ కొడుకు గ్రహించలేకపోయాడు ఎక్కడైతే న్యాయము తేజస్సు ఇచ్చ లజ్జ లక్ష్మి బుద్ధి ధర్మము ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది అంటే మనం ధర్మాన్ని పాటిస్తూ ఉంటే విజయం వస్తుంది అలాగే ధర్మాన్ని పాటిస్తూ ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే విజయం తప్పక సిద్ధిస్తుంది రెండు రోజుల్లోనూ చదివిన వెంటనే మనకి ఫలితం కనిపిస్తుంది అని మాత్రం దయచేసి అనుకోవద్దు కాబట్టి రోజుకి ఒకసారి చదవండి మీకు నిజంగానే ఇంకోసారి చదవాలి అని అనుకోండి సాయంత్రం మాటలు ఇంకొకసారి చదవండి చదివేటప్పుడు శుచిగా శుభ్రంగా మాత్రమే ఇలాంటి స్తోత్రాలు చేయాలి నియమాలు పాటించకుండా ఇంట్లో అంటూ ముట్టు కలిపేసుకుంటూ ఈ స్తోత్రాలు శ్లోకాలు చేశారు అంటే మాత్రం అది ఖచ్చితంగానే బెడిసి కొడుతుంది ఈ నియమాలు మాత్రం ఎవరు చెప్పరు ఈ నియమాలు చెప్పకుండా ఈ స్తోత్రం చదివేసుకోండి మీకు ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తారు ఇలాంటి దేవతలను ఉపాసన చేస్తున్నప్పుడు గాని ఇలాంటి దేవతా మంత్రాలు స్తోత్రాలు చేస్తున్నప్పుడు గాని మనం ఖచ్చితంగా నియమాలు పాటించే తీరాలి ఈ నియమాలు ఏం పాటించలేము అని అనుకునే వాళ్ళు నిత్యం నామస్మరణ చేస్తూ నిత్యం మంచి బట్టలు కట్టుకుని దేవాలయానికి వెళ్తే మంచి ఫలితం ఉంటుంది లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు